వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే పార్టీలకు విధేయతకు తలవంచి పార్టీలకు కాకుండా పెద్దల సభకు పెద్దలనే పంపించాలనే ఉద్దేశంతో ఏయూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేగా బండారు రామ్మోహన్ రావును ప్రోత్సహిస్తూ పట్టభద్రులు తీర్మానం చేశారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం, కోనసీమ శాఖ, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం వద్ద కోకాస్ హోటల్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు బండారు రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులలో ఒకరైన బండారు రామ్మోహన్ రావు ప్రజా సమస్యలపైన, ముఖ్యంగా కోనసీమకు రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేసి రైలు కూత ఆయన వల్లే సాధ్యమని, ఇలాంటి వ్యక్తి పెద్దల సభకు వెళ్లాలని పలువురు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యావంతులు ఆ సభలోకి వెళ్తే అది సమంజసంగా ఉంటుంది. మరి ఇప్పటికే మరి కొంతమంది కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. వాళ్ళెవరూ కూడా విద్యారంగానికి సంబంధించిన వారు కాదు. అసలు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు జనరల్ ఎలక్షన్ ఉన్నాయి, వాళ్ళ ఎలక్షన్ మీద వాళ్ళు చేసుకుంటున్నారు, మేము వెళ్ళి అందులో దొరకలేదు కదా. మరి విద్యారంగానికి సంబంధించిన అంటే విద్యార్థుల సమస్యల మీద మరి అసెంబ్లీలో మాట్లాడడానికి కుదరదు కాబట్టి ఈ శాసన మండలిని ప్రవేశపెట్టింది. మన రాజ్యాంగం ప్రకారం శాసన మండలి ఏర్పడింది. మరి విద్యార్థుల సమస్య మీద మాట్లాడటానికి వాళ్ళు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని మరి ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. దానికి విద్యావంతులు పోటీ చేస్తేనే సమంజసం అన్నది మా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అభిప్రాయం. మరి మరి కోనసీమలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం చేసిన పోరాటాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. విద్యార్థుల సమస్యల మీదే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం తమ పోరాటాలని దశాబ్ద కాలం క్రితం ప్రారంభించడం అన్నది జరిగింది. మరి ఈ దశాబ్ద కాలంలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం అనేక రకాలైన పోరాటాలను, ముఖ్యంగా విద్యార్థి సంబంధిత పోరాటాలని చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అర్హత యోగ్యత మా సంఘానికి ఉందనేది మా ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా ఈరోజు ఏయూ పూర్వ విద్యార్థుల కోనసీమ శాఖ వాళ్ళందరూ కూడా కూర్చుని ఈ ఎన్నికల అంశానికి సంబంధించి అనేక విషయాలు చర్చించుకోవడం అనేది జరిగింది. చర్చించుకోవడం ద్వారా మరి మా సంఘ సభ్యులందరూ కూడా అధ్యక్షుడుగా ఉన్న నన్ను రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి పోటీ చేయమని వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశం తీర్మానం చేయడం ద్వారా తెలియజేశారు. వాళ్ళ తీర్మానాన్ని మరి నేను సమ్మతిస్తూ రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాను.